తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొండటి నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, మాజీ చైర్మన్ అగ్నూర్ విశ్వం, మార్కెట్ కమిటీ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్, కౌన్సిలర్లు, టిఆర్ఎస్వి నాయకులు, మండల సర్పంచ్లు, మండలి ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 68వ జన్మదినాన్ని ఈరోజు బహుమానంగా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా అన్ని వాళ్ళ మండపంలో ఎవ్వరూ అందించిన విధంగా పూవ కందని విధంగా ఎవ్వరికి నమ్మకం లేని పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఉద్యమాలు చేసి తెలంగాణ ప్రజాయించడం తెచ్చిన తెలంగాణ గౌరవాన్ని కాపాడాలి, తెలంగాణని అభివృద్ధియాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మన భారతదేశంలో ఎక్కడలేని సంక్షేమ కార్యక్రమాలు మన తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది, ఎక్కడలేని అభివృద్ధి కార్యక్రమాలు కూడా తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది. కొత్త రాష్ట్రమైనా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ జన్మదిన సందర్భంగా గత 3 రోజుల నుంచి ఎన్నో వివిధ కార్యక్రమాలు వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రజలకు ఆశ కోరిక ఏంటంటే మొన్న అనాథలకు వృద్ధులకు ఆసుపత్రుల్లో గల రోగులకు అన్నదానం చేయడం అనేది జరిగింది. అదే కదా ఆసుపత్రిలో బిడ్ల కార్యక్రమం కానీ పల్లప్ప కార్యక్రమం కానీ చెప్పడం పత్రిక కార్యక్రమం చెప్పడం జరిగింది. నిన్న యువకులంతా వచ్చి మా కేసీఆర్ గారు చల్లగా ఆరోగ్యంగా ఉండాలని చాలామంది రక్తగాన కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన కేసీఆర్ గారు పుట్టుక సందర్భంగా జన్మదిన వేడుకలే కాకుండా మన భారతదేశంలో మంచి పేరు తెచ్చిన హరితహార కార్యక్రమం చిత్రనాట కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది. కొత్త రాష్ట్రమైన చాలామంది కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రి ఆలోచించేది ఏంటంటే కొత్త రాష్ట్రమైన ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది వాళ్ళు కూడా ఆలోచన వచ్చింది. చాలామంది పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. తొంత ఏమైనా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణను పరిపాలించుకునే తెలివి కూడా తెలంగాణలో ఆ తెలివి ఏందో కేసీఆర్ అనిపిస్తుంది. ఇంకా చాలా లోతుకోవాలంటే కనీసం అన్ని చాలా విషయాలు ఉన్నాయి. ఆయన మంచి విషయ పరిజ్ఞానం గల మంచి ఏ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి ఏ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. తొంత ఏమైనా తెలంగాణ ఉద్యమంలో జరిగేటప్పుడు తెలంగాణను పరిపాలించుకునే తెలివి కూడా తెలంగాణలో ఆ తెలివి ఏందో కేసీఆర్ అనిపిస్తుంది. ఇంకా చాలా లోతుకోవాలంటే కనీసం అన్ని చాలా విషయాలు ఉన్నాయి. ఆయన మంచి విషయ పరిజ్ఞానం గల మంచి ఏ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి ఏ ప్రాంతానికి ఏ సమస్యలు ఉన్నాయి ఏ కులానికి ఏ సమస్యలు ఉన్నాయి ఈ ప్రజలు ఎట్లా అభివృద్ధి చేయాలనే ఆలోచన తెచ్చిన వ్యక్తి. మీరు చూసారు నీటి విషయంలో ఎన్నో ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టు అంటే కాళేశ్వరం అటువంటి మహా పెద్ద ప్రాజెక్టు కూడా తక్కువ టైంలో పూర్తి చేసే గంట తెలంగాణ ముఖ్యమంత్రికి దక్కింది. దానికి చాలామంది కూడా అన్నారు మెచ్చుకున్నారు కూడా. ఆ విధంగానే మీకు విద్యాపరంగా చెప్తున్నా గత ఇన్ని సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ నుంచి దాదాపు 200 అడ్డున్నాయి రెసిడెన్స్ స్కూల్. కేసీఆర్ వచ్చిన తర్వాత 8 ఏళ్ళల్లో 700 నుంచి 700 పైన కొత్త రెసిడెన్స్ స్కూల్ విద్య ఎంత మంచి జరుగుతుంది కథ బ్రహ్మాండమైన భోజనం మంచి ఉన్నతమైన విద్య నేర్పడుతున్నారు. మీరు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు పేపర్లో చూసిరో లేదో నిన్న మీటింగ్ అయింది అన్ని పాఠశాలలు అభివృద్ధి చేయాలని పాఠశాలలో ఉన్న అన్ని వసతులు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూడాలని టాయిలెట్స్ కానీ
పూసే బెంచ్లు కానీ లైట్ల విధానం కానీ ఏదైనా ప్రతి ఒక్కటి నీళ్ళ విషయంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా సహకారం చేయాలని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 7,000 కోట్ల పైన మందులు చేసింది ఖర్చు పెట్టబోతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు కొన్ని చాలా స్కూళ్ళను సాక్షి చేయడం జరిగింది. అంటే 30% చేస్తుంది ఇప్పుడు తర్వాత బడ్జెట్ తర్వాత మళ్ళా చేస్తారు. అంటే ప్రతి ఒక్క స్కూల్లో ఇది నాకు ఇది లేదు, నీళ్ళ వసతి లేదు, ల్యాటిన్ బాత్రూమ్ వసతి లేదు, లైటింగ్ వసతి లేదు, కుర్చీల కొరత లేదు అనేది లేకుండా ఆ స్కూళ్ళను పరిపూర్ణ సంపూర్ణంగా పరిపక్వంగా ఉండేటట్టు నిర్మాణం చేస్తారు. కేసీఆర్ గారి మీద ఆశీర్వాదం ఉండాలి, మీ పాలన ఆశీర్వాదం చాలా అవసరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి చాలా ముఖ్యం, తెలంగాణ రాష్ట్రానికి గౌరవం వచ్చింది, తెలంగాణ ప్రతిష్ట పెరిగింది ఆ ముఖ్యమంత్రి వల్ల. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి గారు చిరకాలం జీవించాలని కోరుతూ సెలవిస్తాను.